వాస్తవం కోడి చెప్తున్నా కదా ఇప్పుడు వాస్తవం అలా పైన పొరవాళ్ళు కూడా వాళ్ళు రాలేదా పిల్లలు చెప్పాలి వీళ్ళందరూ ఉన్నారు ఎందుకంటే రేటు పక్కన రేటు తప్ప పెట్టుకున్నా ఎవరైనా ఉంటే పక్కన ఈరోజు మన ముత్తుకూరు మండలంలో సంబంధించినటువంటి ఆరాధ్య దేవుడైన ప్రపంచానికి ఆద్యుడైన మనందరి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర కప్పలదుర్గులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాల్లో ఆయనకి విన్నవించుకొని మీరు ఈ రాష్ట్రాన్ని ఏలేటటువంటి ముఖ్యమంత్రి గారికి మంచి బుద్ధి కలిగించి మంచి ఆలోచన కలిగించి ప్రజల యొక్క మనోభావాలని దెబ్బతీయకుండా కాపాడాల్సిన బాధ్యత తీసుకోమని చెప్పని ఒక బాధ్యత గల పోస్టులో ఉండి ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలకి భంగం కలిగించే విధంగా కొన్ని ప్రవర్తనలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని నిగ్గుదోల్చి ఖచ్చితమైనటువంటి లడ్డు విషయంలో ఖచ్చితమైనటువంటి నా నియమాలు పాటించి దీనికి దోషులు ఎవరినో తేల్చాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయన ఈరోజు మనకు సిట్ వేశారని చెప్తున్నాడు. సిట్ కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సిట్ అవసరం లేదు. మీరు మన నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా మీరు నిజంగా ఈ దేవదేవుని యొక్క విధానంలో ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు అనుకుంటే సిబిఐ ద్వారా కానీ సుప్రీంకోర్టు జడ్జి గారి ద్వారా కానీ విచారణ జరిపించి దోషులను తేల్చి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలను కాపాడాల్సిన బాధ్యతగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.